श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अंदरिकी नमस्कारं। 2021 మార్చి మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోది అనుకున్నవాడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, అనుకున్న అమ్మాయి అయినా సరే పెద్దవారైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో వినాల్సిన అవసరం ఉంటుందన్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పేటువంటి ముందు మాట వినండి. గోచార ఫలితాలు 60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. గ్రహచార ఫలితాలు జన్మజాతకంలో 90% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న విషయం మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నా నేను. మనకి 2019 కోవిడ్ అనేది ఎఫెక్ట్ డిసెంబర్లో వచ్చింది తెలిసింది, మార్చిలో మన దేశానికి కూడా వచ్చింది. మరి ఇంత వైద్యపరమైన సాంకేతికపరమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మన దేశంలో ఆ నిరోధక శక్తి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరం పడుతోంది. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కానీ ఎలా దానిని నిరోధించాలనేటువంటి తత్వంలో కొన్ని 89 దేశాలు చాలా శ్రమ పడుతున్న ఇంతవరకు దానికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది మనలో. అలాగే ఒక అనారోగ్య విషయంలో వైద్యుడు కానీ వైద్య బృందాల వర్గాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మేము ఆపరేషన్ చేశామండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వైద్యుడిని సైంటిస్ట్ని ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడట్లా. వాళ్ళు తీవ్రమైన కృషి పడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎలకల మీద, పిల్లల మీద, కుక్కల మీద, మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, నోటికొచ్చిందల్లా వాగడం అనేది, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతా, 100% గ్యారెంటా, వీడి మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది, వీడికి తులారాశి వాళ్ళంటే నెగిటివ్ అనుకుంటా, అందుకే అన్ని ఆపదు చెప్తాడు. ఎందుకు చెప్తా నేను ఈ విషయాన్ని మీరు గ్రహించండి. వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఏ దాని మీదైనా సరే పూర్తి స్థాయి 100% గ్యారెంటీ ఇవ్వలేడు. అలాగే భగవంతుడిని వాడు ప్రత్యక్షం కనపడడు మనకి, కానీ ఆ యొక్క శక్తి, భగవంతుడు అన్నటువంటి శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకొని ముందడుగు వేస్తుంటామో మన యొక్క పూర్తి స్థాయి కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. అలాగే ఒక ఆయన వచ్చేసి, ఒక ఆవిడ టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారు, భయపెట్టకండి అని చెప్తారు. క్లాస్ రూమ్లో ఒక మాస్టారు గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అంటాడు, పిల్లలందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఒక టైటిల్ని పెట్టడం వల్ల మీ యొక్క దృష్టిని నా వైపు తిప్పుకొని నేను ఉన్నటువంటి స్పష్టమైన విషయాన్ని మీకు చెప్పేందుకే ప్రయత్నం. భయపెట్టడమో ఆశ చూపడమో ఏదైనా ఒకటి, సరైనటువంటి మార్గంలో ప్రయాణించే అవకాశం కోసం ప్రయత్నం చేయడం. జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు, గమనాలు, అంశలు, నవాంశలు, డిగ్రీలు ఇవన్నీ కూడా మేము లెక్కలు వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు ఇవి. ఇవన్నీ కూడా ఉంటాయి. నేను తీసుకునేది స్వల్పమైనటువంటి దక్షిణ మాత్రమే, ఆ విషయం చాలామంది తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఏదన్నా విషయం ఉంటే ఆఫీస్ వారికి ఫోన్ చేసి ధర్మ సందేహము ఉందన్న విషయంతో నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయి, ధైర్యము, స్థైర్యము నాకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా ఇలా నేను కటువుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే నన్ను మన్నించండి. నేను సవిరంగా చెప్పిన విషయం మీకు అర్థమైనట్టయితే మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2021 మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయి 12 రాశుల వారికి చూద్దాం. ముందుగా సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మాస ఫలితాలు ఒకలాగా, రోజువారి ఫలితాలు ఒకలాగా, సంవత్సర ఫలితాలు ఒకలాగా చెప్తున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, సింహరాశి వారి అంటే కోపం అనుకుంటా, ఈయన శత్రువులు సింహరాశిలో ఉన్నారనుకుంటా, అందుకే నెగిటివ్గా చెప్తున్నారనే కామెంట్ చేసే వారికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే మొదటి వారం, నాలుగో వారం చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని, రెండో వారంలో పూర్తి నెగిటివ్ ఫలితాలని, మూడో వారంలో సామాన్య ఫలితాలని కలిగించబోతుంది సింహరాశి వారికి. వివాహాది నిశ్చయ తాంబూలాది ఏమైనా ఉన్నట్టయితే లేదా అటువంటి చర్చలు ఉన్నట్టయితే మొదటి వారంలో కానీ నాలుగో వారంలోనూ పెట్టుకోండి. ప్రయాణాలు ఏమైనా ఉన్నా సరే ఈ వారంలో, ఈ వారాల్లో మాత్రమే పెట్టుకోండి. రెండవ వారం, మూడో వారం
కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ఏమిటండి, పూర్తి జాగ్రత్తగానే ఉండండి. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడకండి. పూచీకత్తుగా సంతకాలు చేయకండి. ఎల్ఐసి ఏజెంట్లు, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి రెండవ వారం మూడవ వారం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మీ మాటకు విలువ ఉండదు. మొదటి వారంలోనే మీరు దులిపేసుకోవాలన్నీ కూడా. రెండవ వారంలోనే సంతకం పెడతాను, మీరు వచ్చేయండి అన్న తర్వాత వాడు ఇల్లు ఖాళీ వెళ్ళిపోవడం, ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప మీకు ఆ టార్గెట్ రీచ్ అవ్వలేరు. ప్రాంగణ నియామకాల్లో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? రెండో వారంలో మూడో వారంలో తీవ్ర శ్రమ చేస్తేనే విద్యాలాభము, పరీక్షల్లో విజయము, ఉద్యోగంలో అనుకూలత పొందుకుంటారు. ఇక రెండవ వారంలో మూడవ వారంలోనే లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అంటే టీచింగ్ డిపార్ట్మెంట్లో, విద్యాశాఖలో మరియు పంచాయతీరాజ్, జిల్లా ప్రజా పరిషత్తు శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు, ఉన్న ఉద్యోగాన్ని సస్పెండ్ కాదండి మిమ్మల్ని రిమూవ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టులో బెయిల్ కూడా లభించినటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని రిమూవ్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, దేశ భద్రత ఉన్నటువంటి మహానుభావులు, సైనిక సోదరులు కొద్దిమంది విదేశాలకి అమ్ముడు పోయే వ్యక్తులుగా కనబడుతున్నారు. వారికి కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అటువంటి దుస్సాహసానికి పూనుకోకండి. జీవితంలో మీ వంశానికి మొత్తం మచ్చ కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి సైనికులు దారితప్పే ప్రయత్నాన్ని చేయకండి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమాదం జరిగే అవకాశాలు, ఈ యొక్క ఇతరత్ర సంఘ విద్రోహ శక్తుల చేత పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ప్రమాదం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికే మళ్ళీ ఒక ఆయన అంటాడు, ఏ రాశి వారు ఆ పేరు చెప్పొచ్చు కదా, ఏ పోలీసు వాళ్ళకి ఇబ్బంది పేరు చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. ఈ రాశి ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి, హయ్యర్ అఫీషియల్స్కి, కానిస్టేబుల్లకి, మామూలు ఉన్నటువంటి పోలీసు వ్యక్తులు కాదండి, హయ్యర్ అఫీషియల్ సెకండ్ గ్రేడ్ లాంటివి వ్యక్తులకి, ఈ రాశి వారికి, సింహరాశి వారికి అంటే టార్గెట్ ఎక్కువగా ఉంది. వీరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొద్దిమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు, కొద్దిమంది మహానా కుహానా పండితులు అడుగుతుంటాడు, నేను సైంటిస్ట్ని, నాకు విదేశాల్లో చదువుకొని వచ్చానని చెప్తున్నాడు కొంతమంది వచ్చేసి. అలాంటి వారు చెప్తున్నాను నేను, ఈ రాసినటువంటి హయ్యర్ అఫీషియల్స్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నాకు తెలిసి 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, దేశం మొత్తంలో 400 మంది ఉండొచ్చు. వారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే మొదటి వారంలో, నాలుగో వారంలో పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో కానీ, ప్రాంగణ నియమాల్లో కానీ, లేదా ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, మొదటి వారం నాలుగో వారంలో వృద్ధి పొందుకుంటారు. తప్పకుండా లాభాన్ని పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం, అభివృద్ధి పొందుకోవడం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రవైఢూర్యాలు కొనుగోలు చేసే అవకాశం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, నాలుగో వారంలో తీర్థయాత్ర సేవన, నాలుగో వారంలో ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, నాలుగో వారంలో కోర్టు కేసుల నుంచి బయటపడడం, నాలుగో వారంలో సన్నిహితులతో అనుకూలత, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లాభాన్ని పొందుకోవడం, ఐఏఎల్స్, జిఆర్ఈ, టోఫిన్ పరీక్షలు విజయాన్ని సాధించుకోవడం, మొదటి వారంలో నాలుగో వారంలో విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, రెండో వారంలో సక్సెస్ అవ్వదు, అనారోగ్య సూచన, అంటువ్యాధి ప్రబల అవకాశం, జుగుప్సాగరంలో పాలు పంచుకోవడం, దొంగలకు సహాయం చేయడం, దొంగగా మారే అవకాశం కూడా కనబడుతోంది. అబద్ధాలు ఆడడం మీ కుటుంబ శ్రేయస్సుకి నష్టం కలిగించే, విఘాతం కలిగించే అవకాశం. విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం, సింపుల్ ఐరన్ చేసే వారికి కూడా, అంటే మన ఇంట్లో ఐరన్ చేసే వారికి కూడా షాక్ కొట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. అది తీవ్రమైన ప్రమాదంగా పరిగణించవచ్చు. ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాహనం వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. బాబోయ్ భయపెట్టేస్తున్నావా? ఇందాక బాబోయ్ బాగా చెప్పాను కదా, మరి బాబోయ్ భయపెట్టాడు ఎందుకు నేను? అంటే బాగుంది బాగలేదని చెప్పడంలో నా ఉద్దేశం. జాగ్రత్త పడతారని, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ మాసంలో రెండు వారాలు జాగ్రత్తగాను, రెండు వారాలు విలాసవంతంగాను ఉండవచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఏ వారైతే బాగలేదో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తే సుఖంగా ఉంటుంది. రైతన్నలకు కూడా పంట లాభం బాగానే ఉంటుంది. మొదటి వారంలో, నాలుగో వారంలో కోతలున్నా, లేదా ఏదైనా ఏజెంట్కి అమ్ముతున్నా, ఈ రెండు వారాలు ఉపయోగించుకోండి. రెండో వారాన్ని ఉపయోగించుకోకండి, నష్టం కలుగుతుంది. కోతలు కూడా ఒకవేళ మార్చి మాసంలో కోతలు ఉన్నట్టయితే, లేదా పంట సమయటువంటి ఏదైనా పరిశ్రమ ఉన్నట్టయితే, రెండో వారంలో మూడో వారంలో అధిక శ్రమ చేయండి, ఒకటి నాలుగు వారాల్లో సానుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంది. అలాగే బోరుబావులు తోపే వారికి, దాదాపుగా ఈ మాసంలోనే మార్చి నెలలో చాలామంది బోరుబావులు తోపే ప్రయత్నం. ఈ రాశి వారు మొదటి వారంలో లేదా నాలుగో వారంలో మాత్రమే బోరుబావులు తోపే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి లాభం ఉంటుంది. తప్పకుండా మీకు 400-500 అడుగుల లోతుల్లోనే మంచినీళ్ళు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి.
సినిమా రంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి, విదేశాల్లో విద్యాలాభము, ఉద్యోగ లాభము, అనుకూలవంతమైన శుభయోగము మొదటి 4 వారాల్లోనే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ మాసంలో మీరు కాస్త జాగ్రత్తగా కాస్త ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి క్రీడా శాఖలు ఉన్నవారు కానీ, అంటే క్రీడా సంబంధ విషయాలు కానీ, కళాకారులకు కానీ మొదటి వారం 4 వారమే లాభంగా ఉంటుంది. 2 వారంలో మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేనేత కార్మికులకి కూడా శుభయోగాలు ఉన్నాయి. కులవృత్తుల వారికి గౌరవము. ఫార్మసీ రంగంలో ఇతరత్ర కార్మిక సోదరులకు కూడా లాభవంతమైన శుభస్థితిగా కనబడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే 2 వారాలు శుభంగాను, 1 వారం సామాన్యంగా ఉంది. 1 వారం మాత్రమే మీకు నెగిటివ్ కనబడుతుంది. కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వారంలో మీరు అద్భుతమైనటువంటి శుభ ఆనంద యోగాలు మాత్రమే పొందాలని, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.